సస్పెండ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అయితే ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. అక్కడ దరిద్రమే. జగన్ ఆలోచన ధోరణిలో ఉన్న మైనస్సే అది. అనంత బాబు అయినా దువ్వాడదైనా వీటిట్లా చర్య తీసుకోడు ఎంతసేపటికి. అదేదో వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటాడు. ఆదిమూలంతో కూడా వ్యక్తిగతమే అనుకోవచ్చుగా. అత్యాచారం కేసు పెట్టింది, ఎస్ తీశారు. మరి వీళ్ళ ఆవిడ కూడా ఈయన మీద కేసు పెట్టిందిగా, సస్పెండ్ చేస్తే అయిపోయేదిగా. ఈయన ఎందుకు ఎత్తిరి పెట్టుకుంటాడు? అది ఈయనలో ఉన్నటువంటి మైనస్. అది నా అనే ఓడు ఏమైనా సరే అన్నప్పుడు అప్పుడు నువ్వే అవసరం లేదని జనం అనుకుంటుంది. అంటే వ్యక్తిగత వ్యవహారాలకి రాజకీయాలకి లింక్ పెట్టరేమో జగన్ గారు. ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం అనుకున్నప్పుడు అనంత బాబు వ్యక్తిగతం కాదు కదా, క్రైమే కదా. అది క్రైమ్ అంటే ఎతనైనా కూడా క్రైమే కదా. ఇప్పుడు భార్య ఉండగా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం అనేది చాటుగా జరిగితే అది వ్యక్తిగతం. రోడ్డు ఎక్కిన తర్వాత కూడా నువ్వు కాపు కాస్తానంటే ఎట్లా వ్యక్తిగతం అవుతుంది? రోడ్డు ఎక్కి భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కాపాడతానంటే వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? అది ఖచ్చితంగా తప్పు. తప్పుగానే మాట్లాడాలా? తప్పుగా ఈయన అంగీకరించట్లేదు. అది ఆయన దగ్గర ఉన్న మైనస్. ఒక రకంగా అంటే ఏ జిల్లాకా జిల్లా జిల్లా స్థాయి సమావేశాలు వాళ్ళతో మాట్లాడడం, ఓటమికి కారణాలు ఏమన్నా అన్వేషిస్తున్నారా జగన్ గారు, లేదంటే చెప్పు ఊరుకుంటున్నారా వాళ్ళతో? జగన్ యాటిట్యూడ్ తో ఉన్న సమస్య అదే. ఈవెన్ చంద్రబాబు అయినా అంతే, వ్యక్తి పార్టీలు ఎప్పుడూ కూడా కారణం ఏంటి అని అడగరు. వీళ్ళు ఒకటి ప్రిపేర్ అయిపోతారు.